న్యూస్ యాంకర్ ప్రదీప్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తప్పతాగి వాహనం నడుపుతూ అడ్డంగా బుక్ అయిన ప్రదీప్ చట్టానికి ఎదురు తిరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కౌన్సిలింగ్ అయిన మరునాడే కోర్టుకు రావాల్సిన ప్రదీప్ మరింత సమయం కోరగా పోలీసులు 2 రోజులు గడువు ఇచ్చారు. యాంకర్ ప్రదీప్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు, చట్టానికే ఎదురెళ్తున్నాడు. పోలీసులంటే అతనికి లెక్కలేదు, కోర్టంటే ఏమాత్రం గౌరవం లేదు. అంత లైట్ తీసుకుంటున్న ప్రదీప్ ఏవైనా డోంట్ కేర్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఫుల్ గా తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ప్రదీప్ వ్యవహార శైలి ఏంటో ఎవరికి అర్థం కావటం లేదు. అతడు నడిపిన కార్ ని సీజ్ చేసిన పోలీసులు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించినా పట్టుబడ్డ వారం తర్వాత గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు వచ్చాడు. కౌన్సిలింగ్ పూర్తయ్యాక తాను చేసింది తప్పని ఒప్పుకున్నాడు ప్రదీప్. ఇలాంటి తప్పులు ఇక ముందు చేయనని, చట్టం అంటే తనకెంతో గౌరవమని, కోర్టు విధించే ఏ శిక్షనైనా శిరస వహిస్తానని చెప్పుకొచ్చాడు ఈ బుల్లితెర యాంకర్. కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గేట్ దాటాడో లేదో అవన్నీ మర్చిపోయాడు. సోమవారం రోజు కౌన్సిలింగ్ కు హాజరైతే మంగళవారం నాడు కోర్టుకు రావాల్సి ఉంది. అయితే షూటింగ్ బిజీలో హాజరు కాలేకపోతున్నానని, బుధవారం ఖచ్చితంగా కోర్టుకు వస్తానని ట్రాఫిక్ పోలీసులకు వినవించుకున్నాడు. సొసైటీలో పేరున్న పెద్ద మనిషి కదా అని ట్రాఫిక్ పోలీసులు కూడా అతని విజ్ఞప్తిని తోసిపుచ్చలేదు. అయితే వాళ్ల సహనాన్ని ప్రదీప్ మరింత పరీక్షించాడు. బుధవారం హాజరయ్యేలా చూసుకోవాలి అంటూ ప్రదీప్ ఫోన్ కు ట్రాఫిక్ పోలీసులు ఫోన్ చేసినా ఖాతరు చేయలేదు. అతని తండ్రి మాత్రం ఓసారి ఫోన్ లిఫ్ట్ చేసి తాము లాయర్ని సంప్రదిస్తున్నామని, తర్వాత మాట్లాడతామని ఫోన్ కట్ చేశాడు. ఇప్పుడు అప్పుడు అంటూ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ప్రదీప్ కోర్టును కూడా ధిక్కరిస్తున్నాడు. మోతాదు కన్నా 4 గింతలు ఎక్కువ మద్యం సేవించిన ప్రదీప్ కు ఖచ్చితంగా 2 రోజుల జైలు శిక్ష ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో మోతాదు కన్నా 2 గింతలు ఎక్కువ మందు తాగిన వాళ్లకే 1 రోజు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు అంటే గౌరవం లేదా, పోలీసులంటే అంత నిర్లక్ష్యమా, మీడియాలో అతనిపై అనేక కథనాలు వస్తున్నా అలక్ష్యమా, లేదంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఏమైనా కొత్త ఎత్తులు వేస్తున్నాడా? అయితే ప్రదీప్ ఎన్ని ఎత్తులు వేసినా కోర్టు వేసే శిక్ష నుంచి తప్పించుకోలేడనేది మాత్రం యథార్థం. మరి గురు శుక్రవారాల్లో అయినా ప్రదీప్ కోర్టుకి హాజరవుతాడా లేదా అన్నది చూడాలి.